गुड मॉर्निंग स्टूडेंट्स. ओके नेक्स्ट असम अंडे नेक्स्ट प्रॉब्लम पेज नंबर 15 रोमन नंबर 2 क्वेश्चन नंबर 9 अंडे. ఇది కూడా పబ్లిక్ ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు, అదే 4 మార్క్స్కి అడిగాడు. సరే చూద్దాం. ఇఫ్ ది డిస్టెన్స్ ఆఫ్ ఇఫ్ ది డిస్టెన్స్ ఫ్రమ్ పి టు ది పాయింట్స్ 2,3 అండ్ 2,-3 ఆర్ ఇన్ ది రేషియో 2:3 దెన్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ పి. ఓకే సో పి యొక్క లోకస్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడండి. అయితే మనకిచ్చింది ఏంటంటే ఇలా 2 పాయింట్స్ ఇచ్చాడు, ఇదొక పాయింట్ ఇదొక పాయింట్, రేషియో ఇచ్చాడు 2:3. అయితే పి యొక్క లోకస్ ఈక్వేషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే ఏం చేస్తామంటే ఆన్సర్లో ఫస్ట్ గివెన్ పాయింట్స్ తీసుకుందామండి. గివెన్ పాయింట్స్ ఫస్ట్ పాయింట్ ఏ అనుకోమా ఎంత 2,3 అండి. సెకండ్ పాయింట్ బి అనుకోండి 2,-3. అయితే లోకస్లో పాయింట్ ఏమనుకుంటావు నువ్వు? లెట్ పి x1, y1 బి ఎనీ పాయింట్ ఆన్ లోకస్. ఓకేనా? సో లోకస్లో పాయింట్ ఏమనుకోవాలి? పి x1, y1 అనుకోవాలి. ఓకే సో కండిషన్ ఏంటండి? కండిషన్ ఏంటంటే సమ్మను అర్థం చేసుకోవాలండి. రేషియో ఇచ్చాడు. సో రేషియో ఏంటంటే పి అనే పాయింట్ నుంచి దీనికి డిస్టెన్స్ అంటే ఏమవుతుంది? ఏపీ అవుతుంది. పి అనే పాయింట్ నుంచి దీని డిస్టెన్స్ బిపి, ఆ డిస్టెన్స్ యొక్క రేషియో ఇచ్చాడు. రేషియో అంటే ఈస్ట్ అన్నమాట. ap:bp ఎంత ఇచ్చాడండి? 2:3. ఓకే సో కండిషన్ చాలా జాగ్రత్తగా రాయాలి. డిస్టెన్స్ల యొక్క రేషియో ఇచ్చాడు ap:bp ఎంత అండి? 2:3. ఓకే వీడికి ఏం కావాలి? పి యొక్క లోకస్ ఈక్వేషన్ కావాలి. ఓకే సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రేషియోని ఫ్రాక్షన్ కింద రాయొచ్చండి. ap:bp అని రాయొచ్చు. ఈక్వల్ టు ఈ రేషియోని ఎలా రాయొచ్చు? ఫ్రాక్షన్ కింద రాయొచ్చు 2/3. సో క్రాస్ మల్టిప్లికేషన్ 3 ఎలా వస్తే 3ap, ఈ బీపీ ఎలా వెళ్తే 2bp. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. ఓకే స్క్వేర్ చేస్తే 3ap² ఈక్వల్ 2bp² ఓకే రెండు వైపులా స్క్వేరింగ్ చేస్తామండి. ఓకే మరి 3కి స్క్వేర్ చేస్తే 9 అవుతుందమ్మా. 9 ఏపీకి స్క్వేర్ చేస్తే ap² 2కి స్క్వేర్ చేస్తే 4 అవుతుంది. మరి బీపీకి స్క్వేర్ చేస్తే bp² అవుతుంది. ఓకేనా? ఓకే సో ది నెక్స్ట్ స్టెప్ చూడండి. నెక్స్ట్ స్టెప్ అనేది పైన రాస్తున్నాను. సో 9 ఇంటూ ap² ap² అండి. ఏదిగోండి p ఇదిగోండి. ఈ 2 పాయింట్స్కి డిస్టెన్స్ వేయాలి. డిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదా? సో √x2 − x1² + y2 − y1² ఓకేనా? సో ఈ రెండింటికి డిస్టెన్స్ ఫార్ములా వేద్దాం. ఇది x2 y2 అనుకోవాలి. మైండ్లో ఏమనుకోవాలమ్మా? ఇది x2 y2, ఇది x1 y1. ఫార్ములా x2 − x1² అంటే x1 − 2² + y2 − y1² y1 − 3² ఓకేనా? సో అది ఏమవుతుందంటే మనకి ap² అవుతుందండి. ఓకేనా? ap² అవుతుంది. ఇది x2 y2 అనుకోవాలి, ఇది x1 y1 అనుకోవాలి. x2 − x1² + y2 − y1² ఇంకా రూట్ ఏ అవసరం లేదు, ఎందుకంటే √2² క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈక్వల్ టు నెక్స్ట్ 4 ఉందండి. 4 bp² bp² అంటే ఈ b పాయింట్కి p పాయింట్కి డిస్టెన్స్ వేయాలి. ఇది x2 y2 అనుకోండి, ఇది x1 y1 అనుకోండి. ఫార్ములా x2 − x1² అంటే x1 − 2² + y2 − y1² అంటే y1 + 3² అండి. ఎందుకంటే y2 − y1 అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కదా, అంటే y1 + 3² అవుతుంది. సో అది bp² అయిందండి. ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని జాగ్రత్తగా సింప్లిఫై చేస్తే ఈ సైడ్ సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే సింప్లిఫై చేద్దాం. సో 9 ఇంటూ a − b² ఫార్ములా ఏంటంటే a² + b² − 2ab 2 2 4 4x1. a − b² ఫార్ములా a² + b² − 2ab 2 3 6y1.
ఈక్వల్ టు 4 బ్రాకెట్ లో a మైనస్ హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab 2 టు ద 4x1 a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab 2 3 6y1 ఓకేనా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అనేది మనం సింప్లిఫై చేసామండి సో ఇక్కడ ఏం చేస్తాం అంటే 9 పెట్టి ఇక్కడ 9 ముందు రాయండమ్మా 9 ముందు రాయండి ఒక ఆర్డర్లో రాయండి ముందు x1 స్క్వేర్ రాయండి తర్వాత y1 స్క్వేర్ రాయండి తర్వాత మైనస్ 4x1 మైనస్ 6y1 4 9 ఎంతమ్మా 13 అవుతుంది ఈక్వల్ టు 4 సో దీని కూడా లోపల ఏం చేస్తారు ఒక ఆర్డర్లో రాయండి సో x1 స్క్వేర్ తర్వాత y1 స్క్వేర్ మైనస్ 4x1 ప్లస్ 6y1 4 9 ఎంతమ్మా 13 అవుతుంది ఓకే ఒక ఆర్డర్లో అనేది రాసామండి సో ఇది చెప్పేస్తున్నాను సో ఇక్కడ ఏం చేస్తామంటే 9 పెట్టి మల్టిప్లై చేసేయాలమ్మా 9 ఇంటూ x1 స్క్వేర్ 9x1 స్క్వేర్ 9 इंटू वै वन स्क्वे नईन वै वन स्क्वे नईन इंटू फोर थर्टी सिक्स एक्स वन माइनस नईन इंटू सिक्स फिफ्टी फोर वै वन प्लस नईन इंटू थर्टीन एंतमा नईन थ्री जै ट्वेंटी सेवन चूंटी नईन वन जो नई नईन वन नईन टू इलेवन कदा वन वन सेवन वस्तु नईन इंटू थर्टीन अंत वन वन सेवन इक्वल टू फोर बेट मल्टीप्लाई चाहिए फोर एक्स वन स्क्वे प्लस फोर वै वन स्क्वे फोर फोर जै सिक्सटीन एक्स वन प्लस फोर सिक्स जै ट्वेंटी फोर वै वन प्लस फोर थर्टीन फोर थ्री जै ट्वेल्व फोर थ्री जै अंदर ट्वेल्व फोर वन जै फोर फोर ने वन फिफ्टी सेवन फिफ्टी टू वस्तु फिफ्टी टू ओके सो इपड़े मैं అవతల ఉన్న వాల్యూస్ అన్ని అవతల ఉన్న వాల్యూస్ అన్ని ఈ సైడ్ తీసుకొచ్చేయాలి ఓకే 9x1 స్క్వేర్ ఇది సైడ్కి వస్తే మైనస్ అవుతుంది కదా అంటే తీసేయాలి ఎంత అవుతుంది 5x1 స్క్వేర్ తర్వాత 9y1 స్క్వేర్ ఇది సైడ్కి వస్తే మైనస్ అవుతుంది కదా తీసేస్తే 5y1 స్క్వేర్ ఓకే మైనస్ 16x1 ఎవతలకు వస్తే ప్లస్ అవుతుందండి ఇది మైనస్ అండి అంటే తీసేయాలి మైనస్ 20x1 అవుతుంది 24y1 ఎవతలకు వస్తే మైనస్ అవుతుంది ఇది కూడా మైనసే కదా రెండు యాడ్ చేయాలి మైనస్ 78y1 52 ఈ సైడ్కి వస్తే మైనస్ అవుతుంది అంటే తీసేయాలి తీసేస్తే ఎంత వస్తుందండి 7 నుంచి 2 తీస్తే 5 వస్తుంది 11 నుంచి 5 తీస్తే 6 వస్తుంది అంటే 65 వస్తుంది ఈక్వల్ టు ఇంకా అవతల ఏమీ ఉండవండి సో 0 సో ఇదే మనకు కావాల్సిన ఈక్వేషన్ అండి ఇది లాస్ట్ కంక్లూజన్ ఏమను రాయాలి దెర్ఫోర్ లోకస్ ఆఫ్ p ఇస్ locus of p is so kinda unnatondi 1 alu raayagudandi xy lo raayali okay 5x square plus 5y square minus 20x minus 78y plus 65 equal to 0 ante manaku kavalsinatondi locus equation idan okay na okay rama next problem undi पेज नंबर 13 एग्जांपल 4 అండి పేజ్ నంబర్ 13 ఎగ్జాంపుల్ 4 సేమ్ మోడల్ అండి ఇందాక ఏదైతే సమ్ చెప్పానో అదే మోడల్ అండి సో ఈ 2 సమ్స్ నుంచి ఏదో ఒక సమ్ ఎగ్జామ్ అడుగుతున్నాడు ఓకేనా పబ్లిక్ పరంగా అయితే ఈ 2 సమ్స్ నుంచి ఒక సమ్ అనేది అడుగుతున్నాడు అండి ఓకే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ p సో p యొక్క లోకస్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఇఫ్ ది రేషియో ఆఫ్ ది డిస్టెన్సెస్ ఫ్రమ్ p to capital A 5 comma minus 4 and B 7 comma 6 is 2 is to 3 okay na so same model and given points ichadu A ichadu B ichadu so locus lo point em anukuntao P x1 comma y1 anukuntao so condition em ichadu AP is to BP enta 2 is to 3 okay indaga ela aithe chesamo same process lo cheyalandi okay na ee sum cheskonde okay na ma नेक्स्ट प्रॉब्लम अंडी पेज नंबर 14 रोमन नंबर 1 क्वेश्चन नंबर 3 फाइंड द इक्वेशन ऑफ द लोकस ऑफ ए पॉइंट पी सच दैट द डिस्टेंस ऑफ पी फ्रॉम द ओरिजिन इज ट्वाइस द डिस्टेंस ऑफ पी फ्रॉम कैपिटल ए ओके सम अर्थम చేసుకోవాలండి ఇక్కడ p యొక్క లోకస్ ఈక్వేషన్ అనేది కనుక్కోమని చెప్తున్నాడు ఓకేనా
సో ఆన్సర్ లో మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ గివెన్ పాయింట్స్ తీసుకుందాం గివెన్ పాయింట్స్ గివెన్ పాయింట్స్ ఏమ ఇచ్చారండి క్యాపిటల్ ఏ ఇచ్చాడు క్యాపిటల్ ఏ 1, 2 అండి నెక్స్ట్ ఆరిజిన్ అని చెప్తున్నాడు కదా ఆరిజిన్ అంటే ఓ తీసుకోవచ్చు ఆరిజిన్ అంటే ఎంతమ్మా 0, 0 మరి లోకస్ లో పాయింట్ ఏం తీసుకుంటావ్ లెట్ పి ఎక్స్ 1 కామా వై 1 బి ఎనీ పాయింట్ ఆన్ లోకస్ బి ఎనీ పాయింట్ ఆన్ లోకస్ అంటే లోకస్ లో పాయింట్ ఏం అనుకోవాలండి పి ఎక్స్ 1 కామా వై 1 అనుకోవాలి సో కండిషన్ చూద్దామండి కండిషన్ सो कंडीशन अने क्वेश्चन जाग्रत अर्थम चुस्कमा सो चूँसारी फाइंड दि इक्वेशन आफ ए लोकस आफ ए पॉइंट बी पी ओक लोकस कटाले सच दट सो इन चूस दि डिस्टेंस आफ पी फ्रम दि ऑरिजिन अटे ऑरिजिन की पी की डिस्टेंस ऑरिजिन की पी की डिस्टेंस अंत ओपी अज ईक्वल टू अभी ट्वाइस ट्वाइस अटे टू दि डिस्टेंस आफ पी फ्रम ए अंत ए की पी की डिस्टेंस अंत एपी इधन कंडीशन सो इकेंटे डिस्टेंस आफ पी फ्रम दि ऑरिजिन ऑरिजिन की पी की डिस्टेंस अंत ओपी अवुतुंदि ओपी अनेदि ट्वाइस ट्वाइस अंत टू देनिकि ट्वाइस ए की पी की ट्वाइस उंटुंदि सो ई कंडीशन अर्थम चेसुकोवालि ओपी ईक्वल टू 2 एपी अनि इच्चाडु ओकेना ई कंडीशन मीरु रांग चेशारु अनुकोंडि मोत्तं आंसर अंत रांग अयिपोतुंदि ओकेना सम्मन अर्थम चेसुकोनि ई कंडीशन अनेदि मनं जाग्रत्तगा वेयालि ओके इप्पुडु एं चेस्तामंडि स्क्वेरिंग ऑन बोथ साइड स्क्वेरिंग ऑन बोथ साइड अंड स्क्वेर ओपी स्क्वेर ईक्वल टू दिन स्क्वेर 4 अम्मा दिन स्क्वेर एपी स्क्वेर ओके ओपी स्क्वेर इक 4 एपी स्क्वेर ओपी स्क्वेर अंटे ओ की पी की टू पॉइंट्स की डिस्टेंस वेयाली एक्स टू वाई अनुको एक्स वन वाई वन अनुको फार्मूला एक्स टू माइनस एक्स वन होल स्क्वेर अंटे एक्स वन माइनस जीरो होल स्क्वेर प्लस y2 minus y1 whole square and y1 minus 0 whole square that is op square and equal to 4 ap square and a point to p point to distance y l it 2 points y l it x2 y2 it x1 y1 formula x2 minus x1 whole square and x1 minus 1 whole square plus y2 minus y1 whole square y1 minus 2 whole square okay na so simplify cheyalandi ikkada 0 vadileste x1 square vastundi ఇక్కడ 0 వదిలేస్తే y1 స్క్వేర్ వస్తుంది ఈక్వల్ టు 4 a minus b whole square ఫార్ములా a స్క్వేర్ వస్తది అంటే x1 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వస్తది 1 minus 2ab అంటే minus 2x1 a minus b whole square ఫార్ములా a స్క్వేర్ అంటే y1 స్క్వేర్ వస్తుంది ప్లస్ b స్క్వేర్ అంటే 4 వస్తుంది minus 2ab 2 2 0 ఎంత అంటే 4y1 ఓకేనా సో x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4 सो आर्डर पेटनम्मा फस्ट एक्स वन स्क्वेर रही तरवा वै वन स्क्वेर रही माइनस टू एक्स वन रही माइनस फोर वै वन रही वन फोर एंतम्मा फाइव होके सो इकड़ एक्स वन स्क्वेर प्लस वै वन स्क्वेर इज ईक्वल टू फोर पेटी प्रतीदा मल्टीप्लाई चेसि फोर एक्स वन स्क्वेर प्लस फोर वै वन स्क्वेर फोर टू जेर एंता एट एक्स वन फोर फोर जेर सिक्सटीन वै वन 4, 5, 20 ओके ना सो 4 पेट मल्टीप्लाई टू टाइम्स एम चाहे आ सैड टू टाइम्स आ सैड ओके ना ओके पैन रास्ता टू टाइम्स आ सैड इधड के माइनस कदा 4x1 स्क्वेयर x1 स्क्वेयर 3x1 स्क्वेयर वस्तुंदी ओके इदि आवतो गेलते माइनस वाई वन स्क्वेयर कदा अंटे 3y1 स्क्वेयर वस्तुंदी ओके तर्वात माइनस 8x1 तर्वात माइनस 16y1 प्लस 20 ईक्वल टू 0 ओकेना सो इदे मनकु कावाल्सिन आंसर अंडी लास्ट कंक्लूजन देयरफॉर लोकस ऑफ p इज किंद उन्नटुवंटि 1 ని తీసేయాలి 3x स्क्वेयर 3y स्क्वेयर माइनस 8x माइनस 16y प्लस 20 ईक्वल टू 0 ओके ना सो पी ओक लोकस इक्वेशन अंटी कबट्टी सम चेसेटप्पुडु मनं अक्कड कंडीशन एंटो करेक्ट गा वेयालंडि कंडीशन करेक्ट गा वेसिनट्लयिते सम अनेदि मनकु पर्फेक्ट गा वस्तुंदि आंसर क्लारिटी गा वस्तुंदि अन्नमाट ओके ना सो नेक्स्ट प्रॉब्लम अंडि
ఓకేనమ్మా సేమ్ మోడల్ అండి ఇది ఇందాక చెప్పిన మోడలే పేజ్ నెంబర్ 12 ఎగ్జాంపుల్ 2 అండి ఇది కూడా ఎగ్జామ్ అడిగాడు సో ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ పి కామా ఇఫ్ ది డిస్టెన్స్ ఆఫ్ పి ఫ్రమ్ క్యాపిటల్ ఏ 3 కామా 0 ఇస్ ట్వైస్ ది డిస్టెన్స్ ఆఫ్ పి ఫ్రమ్ క్యాపిటల్ బి మైనస్ 3 కామా 0 సో ఇది కూడా ట్వైస్ అన్నాడు కదండి సో ఇందాక చెప్పిన మోడల్లోనే చేయాలి ఓకేనమ్మా సో ఒకసారి సమ్మం చూద్దాం సో సమ్లో మనకి ఏమి ఇచ్చాడో చూద్దామండి ఆన్సర్లో ఫస్ట్ పాయింట్స్ ఇచ్చాడు కదా సో గివెన్ పాయింట్స్ అండి క్యాపిటల్ ఏ ఎంత ఇచ్చాడమ్మా 3 కామా 0 బి ఎంత ఇచ్చాడు మైనస్ 3 కామా 0 ఓకేనా మరి లోకస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు కాబట్టి లెట్ పి ఎక్స్ వన్ కామా వై వన్ బి ఎనీ పాయింట్ ఆన్ లోకస్ సో లోకస్లో పాయింట్ ఆ విధంగా తీసుకోవాలి మరి కండిషన్ ఏమిచ్చాడమ్మా కండిషన్ కండిషన్ ఏంటండి చూడండి ది డిస్టెన్స్ ఆఫ్ పి ఫ్రమ్ ఏకి పీకి డిస్టెన్స్ అంటే ఏమవుతుందమ్మా ఏపీ అవుతుంది ఈక్వల్ టు అది ట్వైస్ ఉంటుందంట ట్వైస్ అంటే 2 దేనికి ట్వైస్ ఉంటుంది ది డిస్టెన్స్ ఆఫ్ పి ఫ్రమ్ బి అంటే పీకి బీకి డిస్టెన్స్ అంటే బీపీ ఇదండి కండిషన్ ఏపీ అనేది బీపీకి ట్వైస్ ఉంటుందంట ఓకే సో ఇంకెక్కడ నుంచి ప్రాసెస్ అనేది మనకు తెలిసింది అదోవిధంగా రెండు స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తాం అప్పుడు డిస్టెన్స్ ఫార్ములా వేస్తాం దాన్ని సింప్లిఫై చేస్తే సమ్ అనేది కంప్లీట్ అవుతుందండి ఓకేనా సో ఈ సమ్ అనేది మీరు చేసుకోవాలి ఎందుకంటే ఇందాక చెప్పిన సమ్ము ఈ సమ్ము ఈ రెండు సమ్లు కూడా ఎగ్జామ్లో అడుగుతున్నాడండి అడిగిన సమ్లే చెప్తున్నాను నేను సో నువ్వు ప్రాక్టీస్ చేసుకోవాలి ఓకేనా సో మ్యాక్సిమం అర్థమవుతుంది అనుకుంటున్నానండి ఒకవేళ మీ ఫ్రెండ్స్కి కూడా కొంచెం షేర్ చేయండి అదవుతుందా వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది పబ్లిక్ పరంగా అయితే మీకు ఈ సమ్స్ కంపల్సరీ వస్తాయండి 100% షూర్ ఓకేనా సో మీ ఫ్రెండ్స్కి స్క్వేర్ చేయండి ఎవరైనా ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి అమ్మా ఓకేనా సో థ్యాంక్ యూ